ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆదివాసీ బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ఈ నెల 15న ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. అలాగే విద్యావంతులందరూ అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా ఇది ప్రతి ఒక్కరూ ఇది మాదిగా భావించి దీన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ లక్షలాదిగా తరలి రావాల్సిందిగా దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను అందర్నీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా మంత్రిగా ఒక సామాన్య గిరిజన బిడ్డ అయిన నన్ను ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక తండ నుంచి పుట్టి పెరిగి వచ్చిన నాకు మరి సామాన్యులు ఈ రాష్ట్రంలో నిజమైన పేదవాళ్ళు నిజమైన నీడీస్ ఎవరు అంటే మరి మహిళలు లేకపోతే గిరిజనులు ఆ రెండు శాఖలు నాకు ఇవ్వడం నా మీద ఇంత గురుతరమైన బాధ్యత వారు పెట్టినందుకు వారు ఏదైతే ఉద్దేశంతో నా మీద ఈ బాధ్యత పెట్టారో దాన్ని వమ్ము చేయకుండా ఈరోజు నిజంగా భారతదేశంలో తలమానికంగా ఉండేటువంటి మహిళా శిశు సంక్షేమం ఈరోజు కేంద్రం మా మీద ఇన్ని ఇబ్బందులు పెట్టినా రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేసినా మమ్మల్ని ప్రశంసించే విధంగా మేము నిర్వహిస్తున్న శిశు విహార్కి కేంద్ర ప్రభుత్వం అలాగే నిమ్హాన్స్ లాంటి సంస్థలు ఒక డాక్యుమెంటరీ చేయడం ఇది దేశానికి ఆదర్శంగా నిలపడం మహిళా శిశు సంక్షేమ శాఖలో మేము అమలు చేస్తున్న పారదర్శకమైనటువంటి మరి టేక్ హోమ్ రేషన్ ఇంటింటికి ఇచ్చే సరుకులు కావచ్చు మనం తీసుకొచ్చిన అనేక విజయాలను వాళ్ళు ప్రశంసించి మాకు అవార్డు ఇవ్వడం కావచ్చు ఈరోజు భారతదేశంలోనే తలమానికంగా ఉండేటువంటి షీ టీమ్స్ కావచ్చు వేరే రాష్ట్రాలు మహిళల భద్రత రక్షణ మరి ఏ విధంగా ఉండాలి మహిళల పోషణ ఏ విధంగా ఉండాలని తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఒక భరోసాను తీసుకొచ్చిన ఒక సఖిని తీసుకొచ్చిన ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఇది సాధ్యమైంది దీని దేశమంతా తలమానికంగా నిలబడ్డది అని చెప్పడానికి నేను గర్విస్తూ ఇవన్నీ ఇందులో ఈ భాగస్వామ్యంలో ఈరోజు మరి అందరికంటే ఆకరణ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని 28 రాష్ట్రాల కంటే ముందుగా ఉండి అందరు నేర్చుకునే విధంగా అందులో ప్రధానంగా ఒక మిషన్ భగీరథ గతంలో మహిళలు మైళ్ళ కొద్ది దూరం అందులో మా గిరిజన మహిళలు ఎండాకాలం వస్తే మరి ఎక్కడెక్కడో చెలమెల దగ్గరికి పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి నుంచి మరి ఈ సీజన్ వచ్చింది వర్షాకాలం వచ్చింది అని అంటే వానలు వచ్చినాయి అని అంటే మన్యమంతా పడకలేసింది అని చెప్పి ముసురేసింది అని చెప్పి ముసుగేసింది అని చెప్పి వార్తలు వచ్చే పరిస్థితి నుంచి మరి ఈరోజు బ్రహ్మాండమైన అవకాశాన్ని ఈరోజు ఎక్కడ మొదలు పెట్టాలి ఒక ఆరోగ్యలక్ష్మి తీసుకొచ్చినా లేకపోతే ఒక కేసీఆర్ కిట్ తీసుకొచ్చినా ఈరోజు మాతా శిశు మరణాలు తగ్గడానికి దోహదం చేసే విధంగా ఒకప్పుడు 23% ఉన్న హాస్పిటల్లో మరి ప్రసవాలు ఈరోజు 67% పెరిగిన ఇవాళ కేసీఆర్ కిట్ తీసుకురావడం ఒక బాలింత ఒక గర్భిణి కష్టపడి పని చేయకుండా వాళ్ళకి 12,000-13,000 రూపాయలు ఇవ్వడం లేకపోతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని ఒక కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిని 18 ఏళ్ల వరకు ఆపాలి అని అంటే కొట్టి తిట్టియో మరి అట్లా కాదు ఒక ప్రేమతో ఒక పేద కుటుంబానికి అండగా ఒక మేనమామగా 116 ఇవ్వడం అనేది ఇది భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నిటి అమలు చేసే అదృష్టం మాకు రావడం ఈ కార్యక్రమాలు అమలు చేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కార్యక్రమాల్లో నేను ఒక భాగస్వామిని కావడం నిజంగా నేను ఎన్ని జన్మలు ఎత్తినా కేసీఆర్ గారి రుణం తీర్చుకోలేను ఈరోజు గిరిజన సంక్షేమ శాఖను సమర్థవంతంగా అమలు చేయడానికి మాకిద్దరు చైర్మన్లు ఉన్నారు జీసీసీ చైర్మన్ గారు కావచ్చు ట్రైకార్ చైర్మన్ గారు కావచ్చు అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖను సమర్థవంతంగా అమలు చేయడానికి మహిళా కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకు లలిత గారు ఉన్నారు మహిళా కమిషన్ చైర్మన్గా ఒక సీనియర్ మంత్రిగా పనిచేసిన సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరితో కలిసి మరి రాబోయే రోజుల్లో మరింత మరి సమర్థవంతంగా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని
పేదవాళ్ల దగ్గరికి మహిళల దగ్గరికి గిరిజనుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము మరింత పునరంకితమవుతూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పి మరి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా మీడియా సోదరులు కూడా మాదేదైనా లోపం ఉంటే మాకు ఎత్తి చూపండి కానీ మేము చేసే మంచి పని దేశానికి చాటే విధంగా మీరు కూడా సహకరించాలని 17వ తారీఖు ప్రోగ్రామ్ ని మరింత విజయవంతం చేయడానికి మీరందరూ మాకు చేయితనివ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ థాంక్యూ వెరీ మచ్.